ఒక మాట పలుకవా, నా యేసయ్యా, నా యేసయ్యా. దేవుని బిడ్డలారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ పాస్కా తపో కాలంలో మూడవ ఆదివార సందేశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము నిర్గమకాండం 20:1-17 రెండవ పట్టణము కొరింథీయులకు రాయబడిన మొదటి లేఖ 1:22-25 సువిశేష పట్టణము యోహాను సువార్త 2:13-25. ఈ ఆలయమును మీరు పడగొట్టుడు, నేను దీనిని 3 రోజుల్లో లేపుదును. యోహాను సువార్త 2:19. ఒకరోజు పునీత శిశిపురి ఫ్రాన్సిస్ గారు ఆ ఊరి బయట ఉన్న సాన్ దమియానో చర్చిలో మోకరించి ప్రార్థన చేయుచుండగా ఆలయంలో ఉన్న సిల్వ నుండి గో అండ్ రిపేర్ మై చర్చ్ విచ్ ఈస్ ఫాలింగ్ టు రూయిన్స్ అన్న మాటలు వినిపించాయంట. వెళ్ళు, పాడుబడిపోతున్న నా మందిరాన్ని బాగు చేయి అని సిల్వ నుండి వినిపించిన ఆ మాటలు ఫ్రాన్సిస్ గారి హృదయాన్ని కదిలించాయి. ఆ మందిరం వాస్తవముగా పాడుబడి ఉందట, కాబట్టి దాన్ని మరమ్మతులు చేయమని ప్రభు ఆదేశించారని ఫ్రాన్సిస్ గారు భావించి దానికి అవసరమైన మరమ్మతులు చేశాడట. కానీ వాస్తవానికి, నా ఆలయాన్ని బాగు చేయి, రిపేర్ మై చర్చ్ అని ప్రభు అన్నది ఆ మందిరాన్ని గురించి కాదని, పాడైపోతున్న తన సంఘాన్ని గురించి, అది నాశనం అవుతున్న ఆత్మలను గురించి అని ఫ్రాన్సిస్ గారికి తరువాత కానీ బోధపడలేదట. ఇక అప్పటి నుండి పాడైపోతున్న ఆత్మలకు, శిథిలమవుతున్న ఆ సంఘాలకు మరమ్మతులు చేయడం ఆయన ప్రారంభించాడు. ఐరోపా ఖండమంతా తిరిగి సువార్తను బోధించాడు. హృదయ పరివర్తనకు పిలుపునిచ్చాడు. ప్రజలను క్రీస్తు దగ్గరికి నడిపించాడు. ఆయన బోధనలకు ఉత్తేజితులైన ప్రజలు ఆలయాలకు రావడం మొదలుపెట్టారు. స్త్రీలు, పురుషులు, యువతి, యువకులు, ధనికులు, పేదలు అన్న తారతమ్యం లేకుండా ఆయన బాటను అనుసరించి సన్యసించడం చేశారు. ఆయన బోధల ప్రభావంతో అనేక మఠాలు వెలిసాయి. దట్ వాస్ కాల్డ్ ఎ పీరియడ్ ఆఫ్ గ్రేట్ రినైసెన్స్. ఆ కాలం క్రైస్తవ లోక గొప్ప పునరుజ్జీవం పోసుకున్న యుగంగా చరిత్రలో మిగిలిపోయింది. అటువంటి పునరుజ్జీవానికి ప్రభు ఈరోజు మనల్ని పిలుస్తూ ఉన్నారు. ఆ రోజు ప్రభు యెరూషలేం దేవాలయాన్ని శుద్ధి చేయటం మనం చూస్తూ ఉన్నాం. దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మవారిని, డబ్బులు మార్చువారిని ఆయన చూశాను. ఆయన తాళ్లతో కొరడా పేని గొర్రెలను, ఎడ్లను అన్నిటినీ ఆలయం వెలుపులకు త్రోలెను. డబ్బులు మార్చువారి నాణెములను చిమ్మివేసి బల్లలను పడద్రోసెను. పావురములను అమ్మవారితో, వీనిని ఇక్కడ నుండి తీసుకొని పొండు, నా తండ్రి ఇంటిని వ్యాపార గృహముగా చేయవలదు అని చెప్పిన యోహాను సువార్త 2:14-16 దేవాలయాన్ని అమంగళం చేస్తున్న ఆ కృత్యాలను ఆపడం, ఆలయంలో వ్యాపారం చేస్తున్న వారిని బయటకు త్రోలటం ఒక సూచక క్రియ మాత్రమే. అది దేవునికి సూచన. శిథిలమవుతున్న మన ఆత్మలను శుద్ధి చేయాలని దానికి సూచన. ఒక భవనం ఎంత అందంగానైనా ఉండవచ్చు, కానీ అది పాతదైపోతే దాన్ని పడగొట్టేస్తాం. కారణం, అది ఎప్పుడైనా కూలిపోవచ్చు. అందువలన ప్రాణం నష్టం జరిగే ప్రమాదం ఉంది. అలాగే ఒక భవనం నిరుపయోగం అయినప్పుడు కూడా దాన్ని కూల్చివేస్తే, అయితే కొన్ని చక్కని భవనాలను, కొత్త వాటిని
నివాసయోగ్యమైన వాటిని కూడా కూల్చివేస్తారు. ఎందుకంటే కొన్నిసార్లు వాస్తు బాగోలేదని, కొన్నిసార్లు కలిసి రాలేదని, కొన్నిసార్లు అనుమతి లేని అక్రమ కట్టడాలని. ఆదిలో ఏమైంది? శూన్యం నుండి దేవుడు సుందరమైన సృష్టిని చేశాడు. ఈ సుందర సృష్టి దేవుని మనస్సునకు ప్రతిబింబం. ఇక దేవుడు తన పోలికలో మానవుని చేశాడు. మానవుడు దేవునికి ప్రతిరూపం. దేవుడు మానవునిలో నివసించాలని కోరుకున్నాడు. కానీ ఏం జరిగింది? ఆదాము తన అవిధేయత వలన తన రూపాన్ని విరూపం చేశాడు. అందువలన దేవుడు అతడిని ఏదో వనం నుండి బయటకు పంపివేశాడు. ఇక ఆదాము కొడుకు కయీను తన దుష్టత్వం వల్ల తన రూపాన్ని కాస్త పాడు చేశాడు. దానికి గాను దేవుడు అతడిని దేశదిమ్మని చేశాడు. చివరికి నరులు పరమ దుష్టులై భ్రష్టులైపోవడం వల్ల ఈ సృష్టిని నాశనం చేయడమే మార్గమని దేవుడు ఎంచి జలప్రలయంలో నరులను నాశనం చేశాడు. ఈ విధంగా భూమిని క్షాళనం చేశాడు. ఇక ఈరోజు ప్రభు యూదులకు యెరూషలేము దేవాలయాన్ని చూపిస్తూ ఈ ఆలయాన్ని పడగొట్టండి అంటున్నారు. ఎందుకు దాన్ని పడగొట్టాలి? ఆ ఆలయం శిథిలావస్థకు వచ్చిందా, లేక అది అక్రమ కట్టడమా, లేదా నిరుపయోగం అయిపోయిందా? అవును, యెరూషలేము దేవాలయం నిరుపయోగం అయిపోయిందని చెప్పవచ్చు. అటు దేవునికి మహిమకరంగాను లేదు, ఇటు ప్రజలకు దేవుని దగ్గరకు నడిపించడమూ లేదు. ఆ రోజుల్లో దేవాలయ ఆవరణలో ఏం జరిగిందో దాన్ని చూసి ఆగ్రహించిన ప్రభువు ఏం చేశారో మనకి తెలుసు. దేవుని మహిమ పరచాలన్న ఆ పవిత్ర స్థలం వ్యాపార కేంద్రంగా మారింది. అక్కడ దగ దోపిడీ జరిగేది. నాణేల మార్పిడిలో గొర్రెల అమ్మకం, ధరలో మోసం జరిగేది. కాబట్టి అది దేవునికి నిరుపయోగం. కానీ ప్రభువు తలంచారు, అందుకే దాన్ని పడగొట్టమన్నారు. దేవాలయం నిర్మించడం అంటే రాతి గోడలతో కట్టడం కాదు, అది దేవునికి అవసరం లేదు. రాతి గోడలు దేవాలయం ఒక సూచన మాత్రమే. దేవునికి కావలసింది నీ దేహాన్ని, నీ హృదయాన్ని దేవలంగా మార్చడం, నీ దేహంలో దేవుణ్ణి ప్రతిష్ఠించడం. దాంట్లో దేవుడు నివసించాలని ఆశిస్తాడు. ఆ రాతి గోడల యెరూషలేము దేవాలయం ఒక సూచన మాత్రమే అన్నది. దానిని కట్టిన సొలొమోను రాజు జీవితంలోనే నిరూపణ అయ్యింది. సొలొమోను రాజు ఆ సుందర దేవాలయాన్ని కట్టాడు. ప్రభు మందసాన్ని అందులో ప్రతిష్ఠించాడు. అందుకు దేవుడు ప్రీతి చెంది అతడిని దీవించాడు. బాగానే ఉంది. అయితే ఆ సొలొమోను తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టాడు. విగ్రహారాధనకు పాల్పడ్డాడు. అన్య దైవాలను ఆరాధించాడు. రాజుల మొదటి గ్రంథం 11:9-10. అందుకు దేవుడు ఏం చేశారో మీకు తెలుసు. అతని తరువాత యూదా రాజ్యాన్ని 2 ముక్కలుగా చేశాడు. ఇక దేవాలయాన్ని కట్టి అందులో దేవుణ్ణి ఉంచి మన హృదయంలో మాత్రం ఆయనకు చోటు లేకపోతే ఏం ప్రయోజనం? దేవుడు కోరేది అది కాదు. యెషయా గ్రంథంలో మనం ఒక అద్భుతమైన సన్నివేశాన్ని చూస్తాం. బాబిలోను ప్రవాస నుండి తిరిగి వచ్చిన ప్రజలు యెషయా నాయకత్వంలో శిథిలమైన దేవాలయాన్ని పునర్నిర్మించుకుంటారు. అప్పుడు వాళ్ళు చేసిన కార్యం అద్భుతకరం. దేవాలయం నిర్మించడానికి అన్యులు, సమరీలు కూడా ముందుకు వస్తారు. విరాళాలు ఇవ్వడానికి, పనిలో సాయం చేయడానికి సిద్ధమవుతారు. కానీ యెషయా వాళ్ళ విరాళాలను కానీ పని సాయాన్ని కానీ తిరస్కరిస్తాడు. అన్యుల మతభ్రష్టులు చేతులు పడి దేవుని ఆలయ పవిత్ర ఆలయం మైలు పడకూడదని అతడు అంటాడు. కాబట్టి యూదులు మాత్రమే తమ స్వహస్తాలతో ఆ ఆలయాన్ని నిర్మించుకుంటారు. తమను తిరస్కరించారన్న అక్కసుతో ఆ అన్యులు, సమరీయులు యూదులను అడ్డుకున్నారు. దేవాలయ నిర్మాణానికి అడ్డుపడ్డారు. అయినా యూదులు వాళ్ళతో పోరాడారు. ఒక చేత్తో రాళ్ళు మోస్తూ మరో చేత్తో ఆయుధం పట్టుకున్నారు. అట్లా వాళ్ళు తమ ప్రాణాలు అడ్డం పెట్టి
ఆలయాన్ని కట్టుకున్నారు. అందుకే యెరూషలేము దేవాలయం యూదులకు ప్రాణ సమానం. ఎజ్రా గ్రంథం 3:6 చదువుకుంటే ఆ ఇజ్రాయేలు ప్రజలు భక్తికి ఆరాధన భావానికి ఆలయంపై వాళ్ళకున్న ప్రేమకు మన గుండె ఊగిపోతుంది, ఉప్పొంగుతుంది. సోదరులారా, ఆలయాన్ని ప్రాణ సమానంగా ప్రేమించే వాళ్ళు ఇంకా దేవుని ఎంతగా ప్రేమిస్తారో ఊహించండి. తమ హృదయాలను ఆ దేవునికి సంపూర్ణ సమర్పణ చేస్తారు. అయితే పౌలు మహర్షి ఒక మాట అంటున్నాడు, ఆయన మానవ నిర్మిత మగు ఆలయంలో నివసింపడు అని ఏథెన్స్ వాసులతో అన్నాడు. అపొస్తల కార్యములు 15:24. దాని అర్థం ఏంటి? మానవులు కట్టే ఆలయాల్లో దేవుడు నివసింపడు అని. అంటే రాళ్లలోనూ మట్టిలోనూ కట్టిన ఆలయాల్లో నివసించడం దేవునికి ప్రీతి కాదు అనుభావం. దేవుడు దావీదుతో పలికిన మాటలు ఈ సత్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. దావీదు రాజు దేవుని కోసం ఒక ఆలయాన్ని నిర్మించాలని ఆశపడ్డాడు, కానీ దేవుడు అతని కోరికను తిరస్కరించాడు. నీవు నాకు ఆలయం నిర్మించేవాడవా, నా కోసం నివాసం కట్టగల సమర్థుడవా అని అడిగాడు. సామెల 2:8 నీవు నా కోసం ఆలయాన్ని కట్టలేవు అని దావీదుతో పలికిన దేవుడే, నీవు నీ రోజుల నుండి నీ పితృలను కలుసుకొని నా పిమ్మట నీ మేను నుండి వెలువడిన తనయునే నా రాజ్యమునకు అధిపతిని చేసేదను, అతని ఏలుబడిని ద్రోపరిచేదను. అతడు నాకు మందిరం నిర్మించును, నేను అతని సింహాసనమును కలకాలము స్థిరపరచేదను, నేను అతనికి తండ్రినయ్యదను, అతడు నా కుమారుడగును అని కూడా అన్నారు. సామెల 2:12-14 దీన్ని చదివినప్పుడు, నీ కొడుకు సొలొమోను నాకు ఆలయం నిర్మిస్తాడు అని దేవుడు దావీదుతో చెప్పినప్పుడు మనకు స్ఫురిస్తుంది, కానీ అది నిజం కాదు. అయితే వాస్తవానికి యెరూషలేము ఆలయాన్ని కట్టించింది దావీదు కుమారుడే. అయినప్పటికీ దేవుని మాటల ఉద్దేశం అది కాదు అని అనేక కారణాలు బట్టి మనకు స్పష్టమవుతుంది. ఒకటి, సొలొమోను కూడా నరుడే, మరి మానవ నిర్మితమైన ఆలయంలో దేవుడు నివసింపడు అని పౌలు మహాశయుడు స్పష్టం చేశాడు. 2, సొలొమోను నిర్మించిన ఆలయం ధ్వంసం చేయబడింది. 3, నీవు నా కుమారుడవు అని దేవుడు సొలొమోనుతో చెప్పలేదు. 4, అతని ఏలుబడి కానీ సింహాసనం కానీ శాశ్వతం కాలేదు, అది విచ్ఛిన్నమైపోయింది. 5, సొలొమోను విగ్రహమునకు పాల్పడి భ్రష్టుడయ్యాడు, దేవుని చేత తిరస్కరింపబడ్డాడు. మరి ఈ దావీదు కుమారుడు ఎవరు? ఆయన ఎటువంటి ఆలయాన్ని నిర్మించబోతున్నాడు? ఇది తెలియాలంటే గాబ్రియల్ దూత ద్వారా కన్య మరియకు ఇవ్వబడిన సందేశాన్ని మనం పరిశీలించాలి. అప్పుడు దేవుని యోగ్యమైన ఆలయాన్ని నిర్మించే దావీదు కుమారుడు ఎవరో మనకు తెలుస్తుంది. గాబ్రియల్ దూత కన్య మరియమ్మతో అంటున్నాడు, ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కనెదవు, ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము, ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువుకు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును, ఆయన సర్వదా యాకోబు వంశీయులను పాలించును, ఆయన రాజ్యం నాకు అంతమే ఉండదు. లూకా సువార్త 1:31-33 చూసారా, దేవుడు దావీదుతో పలికిన ప్రతి మాట ఇక్కడ నెరవేరింది. కన్య మరియా కనిన కుమారుడైన యేసుక్రీస్తులో నెరవేరింది. దావీదు కుమారుడని పిలువబడిన యేసుక్రీస్తు దేవుడు నివసించటానికి యోగ్యమైన ఆలయాన్ని కడతాడు. కాబట్టి మానవ నిర్మితమైన ఆలయాలు దేవుని నివాసంగా పనికిరావు. దేవుని కుమారుడు యేసుక్రీస్తు నిర్మించే ఆలయాలే దేవునికి నివాసయోగ్యమైన ఆలయాలు. గుర్తించుకుందాం, సొలొమోను కట్టిన దేవాలయం యూదులకు గర్వకారణం. దాని సౌందర్యాన్ని చూసి వాళ్ళు పొంగిపోయేవాళ్ళు, కానీ అది వ్యాపార స్థలంగా మారింది, ధ్వంసం చేయబడింది. కాబట్టి అశుద్ధమైన ఆలయాలను శుద్ధి చేయమని ప్రభు ఆదేశిస్తూ ఉన్నారు. నేడు మనం కట్టిన మందిరాలను చూసి
మనం కూడా గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. కానీ దేశాలకు వెళ్తే కోట్లాను కోట్ల రూపాయలు వెచ్చించి వందలాది సంవత్సరాలు శ్రమించి నిర్మించిన అద్భుతమైన దేవాలయాలు మనం చూడవచ్చు. అవి మానవ కౌశలానికి స్మృతి చిహ్నాలుగా వెలసిల్తూ ఉన్నాయి. నిజమే, మరి దేవుడు నివసించడానికి యోగ్యమైన పవిత్ర ఆలయాలుగా ఉన్నాయా అంటే ప్రశ్నార్థకమే. అందుకే దేవుని జంతైక కుమారుడైన యేసు క్రీస్తు మనలను దేవునికి ఆలయాలుగా నిర్మిస్తూ ఉన్నాడు. ప్రభు యెరూషలేము దేవాలయాన్ని శుద్ధి చేస్తూ, ఈ ఆలయమును మీరు పడగొట్టుడు, నేను దాన్ని 3 రోజుల్లో లేపుతాను అన్నాడు. యోహాను సువార్త 2:19. దీనిలో 2 మర్మాలు ఉన్నాయి. 1, మానవ హస్తాలతో నిర్మించిన ఆలయాలను పడగొట్టాలి అని దేవుడు నివసింపడానికి ఉపయోగపడవు. 2, తన దేహంలోనే అంటే క్రీస్తు దేహంలోనే దేవునికి ఆలయాన్ని కట్టాలి. క్రీస్తు దేహంలోనే దేవుడు నివసిస్తాడు. క్రీస్తు దేహం నువ్వు, నేను సుమ. కావున మీరు అందరూ క్రీస్తు శరీరం, ప్రతి వ్యక్తియు దానిలో ఒక భాగమే అని కొరింథీయులకు రాయబడిన 12:27 పౌలు మహర్షి చెప్పారు. అంటే తన శరీరమైన మనలను క్రీస్తు ప్రభు దేవుని ఆలయాలుగా నిర్మిస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని అపోస్తలుడు, మీరు దేవుని ఆలయము, దేవుని ఆత్మకు నివాసం అంటూ అద్భుతంగా చెప్పాడు. రోమీయులకు రాయబడిన 13:16. ప్రియ సోదర సోదరి, మనమే దేవుని ఆలయమట. దేవునికి స్తోత్రాలు. దేవుడు మనకు ఎంత గొప్ప అంతస్తుని కల్పిస్తున్నారో చూసారా? నీవు, నేను దేవుని ఆలయం, దేవుని ఆత్మకు నివాస స్థలం. మరి అపోస్తలుడైన పేతురు అన్నట్లు, దేవుని ఆధ్యాత్మిక దేవాలయమును కట్టడానికి సజీవ శిలలుగా మనలను మనం క్రీస్తు చేతుల్లోనికి అప్పగించుకుంటున్నామా? మన ఆలయాల నిర్మాణాన్ని చూస్తే దాని ముందు ఒక గోపురం ఉంటుంది. అంటే మన దేహం అనే ఆలయ గోపురం ఎప్పుడు దేవుని వైపుకు చూస్తూ నిలబడాలి. మన ప్రార్థనలే ఆయన గోపురాలు. ఇక ఆలయాన్ని నిలబెట్టే స్తంభాలు ఉంటాయి. అవి బలమైనవిగా ఉంటే ఆలయం నిశ్చలంగా ఉంటుంది. మన విశ్వాసమే దేహం అనే ఆలయానికి దృఢమైన స్తంభాలు కావాలి. ఇక ఆలయానికి గోడలు ఉంటాయి. నిత్యము స్తుతి ఆరాధనలో నిమగ్నమై ఉండే సంఘమే గోడలు అవ్వాలి. చివరిగా ఆలయంలో గర్భగుడి ఉంటుంది. ఆ గర్భగుడిలో దేవుని సాన్నిధ్యానికి గుర్తుగా దైవ మందసం ఉంటుంది. మన హృదయాలే దేహం అనే ఆలయానికి గర్భగుడి. కాబట్టి హృదయాలు నిత్యం పరిశుద్ధంగా ఉండాలి. అటువంటి ఆలయంలో దేవుడు తప్పక నివసిస్తాడు. అటువంటి పవిత్రమైన ఆలయాన్ని నిర్మించడానికి తపోకాలం మనకు అనుకూలమైన సమయం. ఈ కాలాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాం? ఒక అనుభవజ్ఞురాలైన తల్లిలా శ్రీ సభ మనలను క్రీస్తు దగ్గరికి నడిపిస్తుంది. మొదటి వారం మనలను ఎడారికి నడిపించి మన జీవితాల్లో ఎదురయ్యే శోధనలు, ఎడార్లను గుర్తించమని చెప్పింది. 2వ వారం మనలను తాబోరు పర్వతం ఎక్కించి మన జీవితాల్లో ఎక్కడ సాధ్యం కాని ఎత్తులు ఏమైనా ఉన్నాయేమో పరిశీలించుకోమంది. 3వ ఆదివారం మనలను దేవాలయానికి నడిపించి మన దేహాలని శుద్ధి చేసుకోమంది. దేవుడు నివసించడానికి మనలో యోగ్యమైన ఆలయాన్ని నిర్మించాలి. ప్రియ సోదర సోదరి, మనలో పడగొట్టాల్సిన పాడుబడిన ఆలయాలు ఏమైనా ఉన్నాయేమో పరిశీలన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రియమైన ప్రభు, ఈ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకిచ్చిన ఈ సమయానికై మీకు స్తోత్రాలు ప్రభు. మేము సజీవ దేవాలయాలుగా మారాలని, తాను నివసించిన దానికి యోగ్యమైన నివాసాలు కావాలని పరలోకపు తండ్రి కోరిక. కావున ప్రభు, మమ్ము మేము మీ చేతులకు అప్పగించుకుంటున్నాము.
పవిత్ర మందిరాలుగా మమ్మల్ని మలచండి. ఎప్పుడు పాపానికి దూరంగా ఉండటానికి కావలసిన శక్తిని మాకు ప్రసాదించండి. ఆమీన్. ప్రభు కృప సదా మనకు తోడయ్యుండునుగాక. ఆమీన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమీన్.